हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मग्गवाल पाप बर्थडे भावनादी मैं सरप्राइज पार्टी अरेंज पाप कोसम यूनिकॉर्न थीम तो डेकोरेट चेसाम वीडियो अंत मीतो शेयर चेसुकुंटानु व्लॉग अंत चूपिस्तानु। सो फ्रेंड्स मैं बेलून्स अन्नी मुंदुगाने इला रेडी चेसि पेट्टुकुन्नामंडी अलागे यूनिकॉर्न चूडंडी దీన్నైతే ఇగోండి మా అన్నయ్య వాళ్ళ బాబండి చెర్రీ అండి అబ్బాయి వాడే ఉదేశడండి రెండు కూడాను రెడీ చేసి పెట్టాడు। ఇగోండి మా అన్నయ్య అలాగే మక్క వాళ్ళ పాప పెద్ద పాప అండి గోర్షిని వీళ్ళిద్దరు డెకరేట్ చేసేసారండి। అలాగే ఇగోండి తిన్న మా వదిన ఇలా బెలూన్స్ని ఆర్చీలా పెట్టడానికి ఇలా జాయిన్ చేశారండి రిబ్బన్స్ తోని। మా దగ్గర ఆర్చీ పెట్టడానికి ఏమీ లేదు కానీ మేము అన్నమాట చిన్న ఐడియా చూసి పెట్టామండి ఇక్కడ మా దగ్గర లేదని ఇటుక పెట్టి పెట్టామండి దానికి మేము। ఇగోండి యూనికార్న్ థీమ్స్ పెట్టేస్తున్నాము అట్ సైడ్ ఇట్ సైడ్ టోటల్గా। ఇగోండి హ్యాపీ బర్త్డే అనేది కూడా పెట్టారు ఇక్కడ రెండు వైపులు యూనికార్న్ పెట్టేసి ఇటుక పెట్టకి అండి రిబ్బన్ జాయిన్ చేసి ఆర్చీలాగా అరేంజ్ చేసి డబుల్ టేప్తో జాయిన్ చేసి పెట్టేసాము। ఇగోండి మొత్తం రెడీ అయిపోయిందండి డెకరేషన్ చేసేసాము హ్యాపీ బర్త్డే కూడా పెట్టేసాము రెడీ అయిపోయిందండి డెకరేషన్ అయితే చేసేసాము మొత్తం కంప్లీట్ చేసేసాము సర్ప్రైజ్ చేసాము చాలా హ్యాపీ ఫీల్ అయింది తనైతే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ తనకైతే మేము డెకరేట్ చేసినంత వరకు బయటికి మేము లోపలికి ఎలా చేయలేదు తన్ని తర్వాత వచ్చింది। ఇగోండి కేక్ అరేంజ్ చేసామండి మేము కేక్ని ఇప్పుడు బర్త్డేకి రెడీ అయిపోయింది బాగున్నా ఇప్పుడు కేక్ ఇప్పుడు కట్ చేద్దామని వెయిట్ చేస్తుందండి। ఇగోండి బాగున్నా వచ్చేసింది కేక్ కట్ చేయడం కోసం ఇదండి కేక్ కటింగ్ అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మా అక్క బాగున్నారండి కేక్ పెడుతున్నారు ఇదండి వాళ్ళ అక్క బాగున్నా వాళ్ళ అక్క గోవర్షిణి అండి కేక్ పెట్టుకున్నాను ఇది ఇక్కడ నేను వచ్చానండి కేక్ పెడుతున్నాను అండి। ఇప్పుడు మా పాప వచ్చిందండి రిత్విక తిను తన భావన కేక్ తినిపిస్తుందండి నెక్స్ట్ మా బాబుని తీసుకొచ్చానండి ఇంతమందిని చూసి వాడు అసలు భయపడిపోతున్నాడండి అసలు భావనకి హ్యాపీ బర్త్డే చెప్పమన్నా చెప్పట్లేదండి అసలు ఏంటో సైలెంట్ ఉండిపోయాడు పాపం అలా జనాలు అందరూ చూసుకొని వాడు ఎంతసేపు చెప్పండి మా తమ్ముడు వచ్చాడు వీడు వచ్చిన తర్వాత అండి స్నోతో స్ప్రే చేసేస్తున్నాడండి మొత్తం అందరికీ పాపం చూడండి నాకైతే చాలా ఎక్కువ వేసేసాడండి మొత్తం ఇగోండి మా బాగోషిని కూడా వేసేసాడు చెర్రీకి మొత్తం అందరి పైన వేసేసాడండి బాటిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది అప్పుడు గోవర్షిణి దగ్గర ఇంకో స్ప్రే బాటిల్ ఉంది దాన్ని ఉంచుకుందండి నెక్స్ట్ వన్ బై వన్ వాడికి సీక్రెట్గా వేయడానికి చూస్తున్నాం ఎప్పుడు వేద్దామా అని వచ్చేసి ఇగోండి భావన వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందండి తన జ్వాన తను గిఫ్ట్ ఇస్తుంది ఫోటో తీసుకుంటుందండి తన వాళ్ళ డాడీ ఇద్దరు వచ్చారండి బర్త్డేకి తన బెస్ట్ ఫ్రెండ్ అండి భావనకి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ పాప అండి ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు కదండి అందరూ అడవిడ అడవి తిరుగుతున్నారు ఇంకా ఫొటోస్ తీసుకున్నారు గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది అండి భావన ఇప్పుడు తను ఏమిచ్చిందా అనేది చూస్తుంది ఎంత తొందరగా ఓపెన్ చేసేద్దామా అని చూస్తుందండి గిఫ్ట్స్ రాగానే యూనికార్న్ డైరీ అండి తనకి చాలా ఇష్టమైన యూనికార్న్ డైరీ ఇచ్చింది ఇంకొకటి అండి గిఫ్ట్ ఇచ్చే ముందు వాళ్ళు ఇద్దరు చెప్పేసుకుంటారండి ముందునే గిఫ్ట్ ఎప్పుడు ఎవరు ఏం తీసుకుంటారా అని ఏమిచ్చుకుంటారా అని నెక్స్ట్ చెర్రీ వచ్చాడండి అలాగే ఖుషి వచ్చిందండి నా తమ్ముడు వాళ్ళ పాప తనకు కూడా గిఫ్ట్ ఇచ్చింది అలాగే గోవర్షిణి వచ్చిందండి తను గిఫ్ట్ తీసుకుంది భావన వాళ్ళ అక్క అనమాట తిన్న తన అన్ని కలర్ పెయింటింగ్స్ అన్నీ వేసేవన్నీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినవి చాలా ఇచ్చింది ఒక బ్యాగ్ అనమాట అలాగే దాన్ని కూడా చూసుకొని భావన చాలా హ్యాపీ ఫీల్ అయిందండి సర్ప్రైజ్గా ఇవన్నీ వచ్చాయని అయితే చాలా ఇష్టమండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ పెయింటింగ్స్ అలా వేయడము అలాంటివి అందరూ ఇచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అయింది అండి బర్త్డే రోజు బ్యాగ్స్ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నామండి జస్ట్ బిస్కెట్స్ గట అని నేను మళ్ళీ ఎప్పుడు చూస్తారో ఏంటని భయపడుతుంది ఇప్పుడు తిన్న మా పైన వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళండి దర్శిత్ బాబు పేరు
వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కూడాను. ఎందుకంటే మా అబ్బాయి వచ్చారు ఇప్పుడు కుషల్ కార్తికేయ అండి వీడు. వీడైతే అసలు భయపడుతున్నాడు అన్నాను కదండి. భావనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి. కానీ ఆ రోజు అయితే కొంచెం పాపం అందరు ఉండేసరికి సైలెంట్గా ఉన్నాడు. చాలా గుడ్డోళ్ళగా ఏదో యాక్టింగ్ చేసేస్తున్నాడు అందరి దగ్గర. అనుకుంటున్నారండి నేను వీడియోలో పడకూడదు, నేను వీడియోలో పడకూడదు అంటున్నారండి. కానీ నేను వీడియోలో మొత్తం షూట్ చేసేసాను వీళ్ళందరు. నేను వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అని ఇప్పుడు చూసినాక వాళ్ళు ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటారు చూడండి వీళ్ళంతా. ఇకుంటే నెక్స్ట్ ఖుషి ఇచ్చిన గిఫ్ట్ను ఓపెన్ చేస్తుంది భావన. ఇందులో అయితే చాలా క్యూట్గా ఉండే కీ చైన్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి చూడండి. వన్ బై వన్ చిన్నవి ఎంత బుజ్జిగా ఉన్నాయో, క్యూట్ కీ చైన్స్ అండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి వీడి ఇచ్చేయడానికి విన్నపిస్తున్నాడండి మా నరేష్, కానీ కాదండి మా అన్నయ్య ఇచ్చాడండి గిఫ్ట్. ఇది చెరీ తీసుకొచ్చారు చూసారా మా అన్నయ్య వాళ్ళ బాబు చెరీ అండి. ఇది ఓపెన్ చేస్తుంది చూడండి బాబు. నాకు ఎంత తొందరగా గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి ఇది చూసాక. ఇదేమో పెన్సిల్ స్కెచ్ చేయించుకొని వచ్చాడండి మా అన్నయ్య అయితే భావన ఫోటోని. భావనకు చాలా ఇష్టమైన పెన్సిల్ స్కెచ్ అనేది, అలాగే తనకి ఇష్టమైనట్టు వచ్చింది. ఇది కొన్ని మా అమ్మగారు, ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు, మా పిల్లలు ఉన్నారండి ఇక్కడ. ఇకండి జ్వాల వాళ్ళ డాడీ అండి, భావన బెస్ట్ ఫ్రెండ్ అండి తను. ఇక్కడ చూడండి మా తమ్ముడు సమోసాలు తింటాడు, వాడికైతే చాలా ఏడిపించామండి ఆ రోజు అయితే మాత్రం. ఎప్పుడు తినని వాళ్ళగా తింటున్నాడని ఆ రోజు అయితే ఫుల్ కామెడీ చేసేసామండి వాడికైతే. ఇంకా నెక్స్ట్ అండి ఇంకా అందరు ఇంకా ఇగోండి వీళ్ళు వేరే వాళ్ళు వచ్చారండి మా చుట్టాలండి వీళ్ళు కూడాను బర్త్డేకి. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి, అందరమే ఉన్నామండి ఇందులోనే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఉందండి మా నరేష్ గారికి, అందరూ కేక్ మొత్తం వాడికి పూసేసారు చూసారా. వాడు తప్పించుకుందాం అనుకుంటున్నాడు. వీళ్ళందరూ పాపం ఎంత కష్టపడి ప్లాన్ చేసుకున్నారు, ఎప్పుడు బట్టి రాసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఇగోండి ఇప్పుడు దొరికేశాడు. నెక్స్ట్ మళ్ళీ చూడండి పాపం మా చెరి గారికి కూడాను రాజేశారు ఫేస్ అంతాను. వాడి ఫేస్ చూసినా భయం వేస్తుంది చూడండి. ఇప్పుడు వాడికి కూడా క్రేమ్ మొత్తం కేక్ అంతా రాసుకున్నారు అందరూ. ఇవన్నీ వాడి ఫేస్ చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా తయారైందో చూసారండి. ఇలా అందరూ ఈ స్ప్రే ఉందండి అది ఒకటి చూసేసారు. అవును మా అబ్బాయి పైన అయితే ఎన్నిసార్లు వెళ్తున్నాడు ఏదో ఒకటి వేసేద్దామని తప్పించుకుంటాడు పాపం వాడు. ఎలాగా ఉంటేనండి బర్త్డే మొత్తం ఫుల్ హ్యాపీగా మేము ఎంజాయ్ చేసామండి. ఇదైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇదేనండి మేము బర్త్డేలో ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇదైతే మొత్తం మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది అందరూ. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంది, కాకపోతే చాలా హ్యాపీగా సరదాగా ఉందని పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు వద్దాము. బాయ్.